అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు గోకులం వ్లాగ్స్. త్రిలింగ దేశంగా విఖ్యాతి పొందిన మన ఆంధ్ర రాష్ట్రంలో నలుమూలల శైవ క్షేత్రాలు వర్ధిల్లుతున్నాయి. ఆ నేపథ్యంలోనిదే గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత కోటి లింగేశ్వర స్వామి ఆలయం. కృష్ణానదీ తీరంలో ఉన్న ఈ దేవస్థానం వెళ్లే మార్గం ఆహ్లాదకర వాతావరణంతో అలరారుతుంది. సువిశాల లోగిలిలో ఆహ్లాదభరిత ప్రకృతి రమణీయత నేపథ్యంలో ఆలయ పరిసరాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ఒకే లోగిలిలో అనేక ఆలయాల సమాహారంగా ఇది ప్రకటితమవుతుంది. ధ్వజస్తంభాలకి అమర్చి ఉన్న గంటల శబ్దం దేవాలయంలో ఓంకారనాదాన్ని వినిపిస్తుంది. ఈ శివక్షేత్రాన్ని సందర్శించే భక్తులకు సాక్షాత్తు ఓ విలక్షణ శివ సన్నిధాన్ని దర్శిస్తున్న అనుభూతి సొంతమవుతుంది. లోగిలిలో ఉండే అనేక శివలింగాకృతుల సమాహారాన్ని దర్శించడానికి రెండు కనులు చాలవు. ఒక శివలింగం ప్రతిష్ఠిస్తే శివాలయం నిర్మించిన ఫలితం దక్కుతుందని నమ్మకం. అందుకే ఎందరో భక్తులు ప్రతిష్ఠించిన ఎన్నో శివాకృతులు ఇక్కడ వరుస క్రమంలో దర్శనమిస్తాయి. ఈ లోగిలికి ప్రత్యేక ప్రధాన ఆకర్షణగా ఆలయ ఆవరణలో అనేక శివలింగాలు భక్తులను పరవశింపచేస్తాయి. సహస్ర శివలింగ ప్రతిష్టగా దీనిని వ్యవహరిస్తున్నారు. భక్తులు ఈ శివాకృతులను చూసి ఎంతో మైమరచిపోతారు. ఆదిదేవుడు కోటిలింగేశ్వరునిగా మహావైభవంగా కొలువుతీరిన దివ్యక్షేత్రం తాళ్లయపాలెంలో నెలకొని ఉంది. ఈ భూగృహ పాతాళములో శ్రీ అన్నపూర్ణాదేవి సమేతముగా విఘ్నేశ్వర స్వామి నెలకొని ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నదే కోటిలింగేశ్వర స్వామి దేవాలయం. కోటిలింగేశ్వర స్వామి లింగాకృతికి నలువైపులా ఈశ్వర రూపాలుంటాయి. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పంచకృత్య శక్తులతో పరమేశ్వర చైతన్యం ప్రకటితమవుతుంది. గర్భాలయంలో భయద సౌందర్య రూపిణిగా ప్రత్యంగిరాదేవి ప్రకటితమవుతుంది. ప్రతిపక్షనాశిని, ప్రతిమంత్ర భక్షిణి అవడం వల్ల ఈమెను ప్రత్యంగిరాదేవిగా వ్యవహరిస్తారు. ద్వాపరయుగంలో స్ఫటిక లింగార్చనకు విశేష ప్రాముఖ్యం ఉంది. ఇక్కడ శ్రీ కుబేరస్వామి దర్శనం పొందవచ్చు. అలాగే మనం శ్రీ ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అయ్యప్ప స్వామి దర్శనం కూడా మనం పొందవచ్చు. రాహుకేతు సహిత నాగబంధనం కూడా మీరు దర్శించుకోవచ్చు. అలాగే శ్రీ రత్నలింగేశ్వర స్వామిని కూడా మీరు ఇక్కడ దర్శించుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గోకులం వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.